శిథిలాల నుంచి వైసీపీని శిఖరాల వైపు నడిపించారు జగన్. తాజా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ సునామీ లాంటి ఎఫెక్ట్ ని చూపించింది. జగన్ 2009 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కడప ఎంపీగా పోటీ చేసి 178,000 ఓట్లతో భారీ మెజారిటీతో గెలిచారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగా రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. తరువాత 2009 సెప్టెంబర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మృతి చెందారు. జగన్ ముఖ్యమంత్రి పదవి ఆశించిన కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆసక్తి చూపలేదు. యాత్ర పేరుతో జగన్ రాష్ట్రమంతా పర్యటించేందుకు సిద్దమయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ అందుకు అనుమతి 10లో ఎంపీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన తన పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డిపై 545,043 ఓట్ల మెజారిటీతో గెలిపిందారు. 2011 మార్చి 11న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో ఒక రాజకీయ ఉప ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైసీపీ విజయడంకా మోగించింది. చోట్ల ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే రెండింటిలోనూ గెలిచారు. 2014 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి వైసీపీ పోటీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ కూటమి 175 స్థానాలకు గాను 106 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ఒంటరిగా బరిలో దిగిన వైసీపీ 67 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక తెలంగాణలో ఆ పార్టీ 3 శాసనసభ 1 పార్లమెంట్ స్థానాల్లో గెలిచింది. తరువాత కాలంలో వారందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి తెలంగాణలో వైసీపీ ఉనికి నామమాత్రమైంది. తండ్రి మరణానంతరం ఓదార్పు యాత్రతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పర్యటించిన జగన్ ఆ తర్వాత ప్రజలతో మమేకమయ్యేందుకు అనేక యాత్రలను నిర్వహించారు. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా జనదీక్ష, కృష్ణానది జలాల వినియోగంపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీకి న్యాయం చేయాలని ఢిల్లీలో జలదీక్ష, చేనేత కార్మికేత దీక్ష, రైతు సమస్యలపై రైతు దీక్ష చేశారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 14 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. 2017 నవంబర్ 6న ప్రారంభమైన యాత్ర 2019 జనవరి 9న ముగిసింది. తన యాత్రలో భాగంగా దాదాపు 3,000 కిలోమీటర్లు జగన్ పర్యటించారు. త్రుటిలో అధికారం చేజారిన పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లారు జగన్. ప్రజా సమస్య పరిష్కారమే ధ్యేయంగా నవరత్నాలు మరి ఎన్పు తండ్రి వారసత్వాన్ని పురికిపుచ్చుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఈ యువనేత. 9 ఏళ్లుగా పార్టీ అధికారంలోకి లేకపోయినా మొండి ధైర్యంతో ముందుకు సాగారు జగన్. అనుక్షణం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 2014 త్రుటిలో అధికారం చేజారిన పాదయాత్రతో మళ్లీ ప్రజలకు వెళ్లి వారి సమస్యల్నే పార్టీ మేనిఫెస్టోగా మార్చేశారు. గెలుపే లక్ష్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచారు. జగన్ 2017 ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రను ప్రారంభించి ఇచ్చాపురం వరకు దాదాపు 3,000 కిలోమీటర్లకు పైగా కొనసాగించారు. పాదయాత్ర సమయంలోనే హోదాను కోరుతూ వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించారు. తరువాత పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా నిరాహార దీక్షకు దిగారు. కేంద్రం హోదా ప్రకటించడం కుదరదని తేల్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. పాదయాత్ర చేస్తూనే జగన్ కూడా హోదా స్వామ్యులయ్యారు. పాదయాత్ర
సంవత్సరం ముగిసిన వెంటనే జగన్ సమరశంకరావం అన్న పిలుపు పేరుతో పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తటస్థులతో సమావేశమయ్యారు. ఈలోపే ఎన్నికలు రావడంతో 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించి సంచలనం రేపారు. పాదయాత్రకు ముందు ప్రకటించిన నవరత్నాలు యాత్రలో తెలుసుకున్న ప్రజా సమస్యల్ని మేనిఫెస్టోలో చేర్చారు. తాజా ఎన్నికల్లో గెలుపుకు తీవ్రంగా శ్రమించారు.